దయ్యాలు భూతాలు పడతాయి అంటారు. ఎవరు పడతాయి దయ్యాలు? వీక్ మైండ్స్ పడతాయి. స్ట్రాంగ్ మైండ్ ఉందనుకో దయ్యాలు పారిపోతాయి. అట్లా చూడగానే పరుగు పరుగు. ఎందుకు అని అంటే నీలో ఆ ఉపాసనా శక్తి ఉండాలా. నువ్వు ఏదైనా మంత్రం చేస్తూ ఉంటావు, భూతం వెంటనే రాలేదు. నువ్వు బాగా ధ్యానం చేస్తూ ఉంటావు, నీ దగ్గరికి ఏ దయ్యం రాదు, పారిపోతుంది అది. అంటే నీలో ఉపాసన శక్తి ఉన్నప్పుడు మాయాదేవి కూడా నీ దగ్గరకు రాలేదు. అందుకని మన ఋషులు పెద్దవాళ్ళు చెప్పింది ఏమిటిది? మీరు దివ్య ప్రేమతో చెయ్యండి, నిష్కామంగా చెయ్యండి, నిస్వార్థంగా చెయ్యండి, హార్ట్ఫుల్గా చెయ్యండి, పవిత్రంగా చెయ్యండి. ఎందుకు అలా చేయాలి? అలా చేస్తే మాయ నీ దగ్గరకు రాదు. అది చూడండి, ఇప్పుడు ఆశ్రమంలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. అతను గురువు తెలియకుండగా ఏవో చిల్లర పనులు చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటిది? వాడికి మాయ పట్టింది. మాయ చేసే పని ఏమిటిది? గురువు నుండి తీసుకెళ్ళిపోతుంది అది. అది పరమాత్మకు గురువుకు దూరం చేస్తుంది మాయ. ఒకడు చాలా పవిత్రంగా సేవ చేస్తూ ఉన్నాడు, మాయాశక్తి వాడి దగ్గర రాలేదు, భయపడుతుంది. అందుకని మహర్షి అంటున్నాడు, శివా నీవు నన్ను కాపాడు అని చెప్పడము జరిగింది. అందుకే చూడండి మహర్షి అంటారు, మరి మాయ దగ్గరికి రాకుండగా, మాయతో వెళ్ళకుండగా, మాయ బారిన పడకుండగా మరి నేను ఎలా తప్పించుకోవాలండి అని అన్నప్పుడు మహర్షి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. నువ్వు భగవంతుడు అంటున్నావు, భగవంతుని సాక్షాత్కారము అంటున్నావు, భగవంతుని చూడాలి అంటున్నావు, మంచి భావాలే. అది ఎక్కడ ఉన్నది? ఎప్పుడూ ఉన్నది. ఎక్కడుంది అది? నీకు దూరంగా ఉందా? ఓ నీలోనే ఉన్నాడు. చూశారా, దేవుడు దేవుడు దేవుడని మనిషి ఊగుతూ ఉంటాడు, కొండలు ఎక్కుతూ ఉంటాడు, తీర్థాల్లో మునుగుతూ ఉంటాడు, గ్రంథాల్లో అన్వేషణ చేస్తూ ఉంటాడు. వేర్ ఇస్ ద గాడ్? నీలోనే ఉన్నాడు. నీవు చేయవలసింది ఒక్కటే. ఆత్మ ఎప్పుడు ఉన్నది, నువ్వు చేయవలసింది ఒక్కటే అంటున్నాడు. ఏమిటిది అది? ఆత్మ ప్రకటనకు అడ్డుగా నిలిచిన ఆవరణాన్ని విచ్ఛేదము చేసి తొలగించాలి. అది నీ ముఖము అద్దంలో సరిగా కనపడడం లేదు. ప్రాబ్లం ఎవరికి? నీ కానీ అద్దానిక. నీ ముఖం బాగానే ఉంది కానీ నువ్వు ముఖాన్ని చూసుకోలేకపోతున్నావు అద్దంలోన. నా ముఖం కనిపించడం లేదండి అని నువ్వు అంటున్నావు. వెర్ ఇస్ ద డిఫెక్ట్? నాట్ ఇన్ యూ, ఇన్ ద మిర్రర్. అదేవిధంగా సమస్య ఎక్కడ ఉంది? నీలో ఉందా? నీ మనసులో ఉందా? అంటే నీ మనస్సులో ఉంది. మనస్సు అంటే ఏమిటిది? అద్దము. అద్దం మురికిగా ఉంటే, దుమ్ము దిల్లితో నింపబడి ఉంటే నువ్వు చూడలేవు, నీ ముఖం నీకు కనిపించదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అద్దం బాగా శుభ్రం చేయాలి. చూడు, మనం స్నానం చేస్తున్నప్పుడు బాగా హాట్ వాటర్తో స్నానం చేసామనుకోండి, ఏమవుతుందంటే అద్దమంతా కమ్మేస్తుంది ఆవిరి, ఇంకొకటి కనపడదు. అప్పుడు మరి ఏం చేయాలండి అంటే నీళ్లు అద్దం మీద పోయాలి, నువ్వు అందంగా కనపడతావు. ఎందుకనంటే చూడండి, అమెరికాలోన మనలాగా వాళ్ళు స్నానం చేయదు, చుట్టూ అన్ని అద్దాలు ఉంటాయి. హాట్ వాటర్తో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకి అదో సరదా అద్దంలో చూసుకోవడం, అందువలన అన్ని అద్దాలు ఉంటాయి. నేను చాలా ఊర్లు తిరిగాను, ఏ ఊరు పోయినా ఇంకా అద్దాలే. సరే, ఆ వేడికి ఏమేదంటే ఆ అద్దాలన్నీ ఆవరి చేత కప్పబడి నేను కనబడేవాని కాదు. మళ్ళీ కనబడాలి అంటే ఓ మగ్గుతో నీళ్ళు కొడితే మళ్ళీ
బింబం కనపడేది. చూశారా, ఇప్పుడు మన పరిస్థితి అట్లే ఉంటుంది. నువ్వు ఎగరలాడుతూ ఉంటావు, సంతోషపడతా ఉంటావు, ఇగో నిన్ను పట్టుకుంటుంది ఆవిరి. అదే మాయ. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నీళ్లు కొట్టాలా? ఇక్కడ నీళ్లు కొట్టడం అంటే ఏమిటిది అంటే చింతన చెయ్యాలా, ధ్యానము చెయ్యాలా. అప్పుడు ఏమవుతుందంటే అద్దము శుభ్రమవుతుంది, ఏమి లేదు అక్కడ. అద్దములో నీ ముఖం కనబడడం లేదు, అద్దాన్ని శుభ్రం చేయాలి. నీకు పరమాత్మ దర్శనం ఇవ్వడం లేదు, ఏం చేయాలి? మనసును శుభ్రం చేయాలి. చూసారా, మనసును శుభ్రము చేయాలి. ఎందుకు గురు సేవ చేయాలా? నేను రోజు వచ్చి ఒక్కొక్క సన్నిధానంలోన అభిషేకం చేసేవాడిని. మరి అభిషేకం చేస్తే ఏమవుతుంది అని అంటే, యు ఆర్ ప్యూరిఫైయింగ్ యువర్ మైండ్. ఎప్పుడైతే నేను శివునికి అభిషేకం చేస్తానో ఆ శక్తి ద్వారా శివుడి మీదనే కాదు, ఇదిగో నా మీద కూడా పడుతూ ఉంటుంది. నేను అభిషేకం చేస్తున్నప్పుడు నా బింబం లింగంలో కనపడుతూ ఉంటుంది. నేను చేసేది లింగానికే కాదు అభిషేకము, నన్ను నేను అభిషేకం చేసుకుంటున్నాను. అదేం భక్తి స్వామి? అక్కడ ఎప్పుడైతే నీవు కనబడుతూ ఉన్నావో నువ్వు పాలుపోస్తూ ఉన్నావు, ఆ పాలలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆ పాలల్లో ఏమున్నది? ఎనర్జీ ఉన్నది. అంటే నీ యొక్క సూక్ష్మ శరీరము ఇప్పుడు ఏమవుతుందంటే పవిత్రమవుతుంది. అది అభిషేకంలో ఉన్న రహస్యాన్ని మీకు చెప్తూ ఉండ. మీరు అభిషేకం చేస్తున్నారు అని అంటే ఇదిగో మీ యొక్క సూక్ష్మ శరీరాన్ని మీరు పవిత్రం చేసుకుంటున్నారు. మరి నా ముందు ఒక అద్దం పెట్టుకొని చేసుకున్నావు స్వామి, కొంచెం చేసుకో, అది కూడా మంచిది. అద్దం పగిలిపోతుంది కొన్నాళ్ళకి నీ అభిషేకాలకు. అది ప్రాపంచికత, ఇది ఆధ్యాత్మికత. నువ్వు లింగాన్ని చూసినప్పుడు శివా అనేటువంటి భావంకి వస్తావు, అద్దం చూసినప్పుడు బా తెల్లగనే ఈ మధ్యకాలంలో నువ్వు పొట్ట తగ్గింది. ఇదే మాయ అంటే. కాబట్టి ఆత్మ ప్రకటనకు అడ్డుగా నిలిచిన ఆవరణాన్ని చూశారా, బ్యూటిఫుల్. ఆత్మ ప్రకటనకు అట్ ఎనీ టైమ్ యూ కెన్ సీ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ బట్ యు ఆర్ అనేబుల్ టు సీ. వై అని అంటే ఆవరణము. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? తొలగించుకోవాలి. విచ్ఛేదనము చేసి తొలగించుకోవాలి. ఎందుకు జపం చేస్తారు అని అంటే, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని జపం చేస్తే నీ మనసు పవిత్రమవుతుంది. నువ్వు సద్గ్రంథం చదువుతూ ఉన్నావు, బ్రహ్మము నిర్వికారము నిరంజనము అని చదువుతూ ఉంటావు. ఏం జరుగుతుంది? మనసు పవిత్రమవుతూ ఉంటుంది. నువ్వు జపం చేస్తూ ఉన్నా, అభిషేకం చేస్తూ ఉన్నా, ధ్యానం చేస్తూ ఉన్నా, అధ్యయనం చేస్తూ ఉన్నా మనసు పవిత్రమవుతూ ఉంటుంది. దీన్ని నువ్వు సాధించుకోవాలి. నువ్వు ఊరికే గాలి వార్తలు, పనికిమాల వార్తలు వింటూ ఉంటే ఏమొస్తుంది? మర్డర్లు, మానభంగాలు, హత్యలు, దొంగతనాలు, ఇటువంటి సన్నివేశాలను చూస్తే నీ మనసు మలినమవుతుంది. చూశారా, నువ్వు ఏమి చూస్తావో ఏమి వింటావో ప్రతి దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. చూడండి, నువ్వు ఒక మానభంగం చూసావు, ఒక మర్డర్ చూసావు, ఏమవుతుందంటే నీ మనసులోకి వచ్చేస్తాయి ఆ భావాలు. నేను కూడా ఒక నేసేనా అనుకుంటావు, ఏం చేస్తావు, నీ దిశ లోపల వేస్తారు. అప్పుడు నువ్వు ధ్యానం బాగా చేస్తావు. ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది? స్వామి మనసును సాక్షిగా చూడమన్నారు, నేనేం శాఖ పట్టుకున్నాను. అంతర్గత శాంతికి భంగకరమైన వాణిని నిరోధించుటయే అభ్యాసం. అంతర్గత శాంతికి భంగకరమైన వాణిని మీరు పూజ చేస్తున్నారనుకోండి, ప్రశాంతంగా పూజ చేయాల. ఏం మాట్లాడకూడదు, ఏం ఆలోచించకూడదు, ఇంకా దేని పట్ల ధ్యాస ఉండకూడదు.
నువ్వు పూజ చేస్తున్నావా? భావం ముందు కూర్చున్నావా? ఎలా చేయాలి నువ్వు? ప్రశాంతమైన మనసు, పరధ్యాస లేనటువంటి మనస్సు. అప్పుడు ఏమవుతుందంటే నీకు పవిత్రత వస్తుంది, మనసు ఏకాగ్రమవుతుంది, అడ్డు తొలగుతుంది. అట్లా కాకుండా నువ్వు ఊరికే మాట్లాడుతూ ఒకవైపు బొట్లు పెడుతూ ఉంటాడు. ఏమే, ఇక 12 బొట్లు ఉన్నాయి, ఓవని పెట్టావు ఫోటోలు, అయిందా ఉప్మా? చూసారా ఏం భక్తి ఇది, దీన్నే ఉప్మా భక్తి అంటారు. అట్లా వద్దు, నువ్వు 10 నిమిషాలు చేస్తావా ప్రశాంతంగా చెయ్యి, పోనీ 5 మినిట్స్ చేస్తావా ప్రశాంతంగా చెయ్యి. నువ్వు పూజలోకి వెళ్తున్నావు అంటే ఇంకా మౌనం, మరి మౌనంలో ఉండి మా ఆయన ఏం చెప్తున్నాడు, బుల్లోడు ఏం చెప్తున్నాడు అని తలకాయ తిప్పకూడదు. చూసారా ఏం చెప్తుంది చేస్తారు. ఇంకా ఇంకా చూడండి, ఇంకా మొగుడి కోపం వస్తుంది. ఏమే, ఎవడు నేర్పాడే విద్య నీకు? ఎవరు నేర్పారా? నా గురువు నేర్పాడు, రమణానంద స్వామి. ఓహో, తిట్టవలసింది నిన్ను కాదు, ఆయన తిట్టాలి అని కూర్చొని తిడతా ఉంటాడు. ఇంకా అంటే మీరు ఏం చేస్తున్నారు? గురువును తిట్టించే పనులు చేస్తున్నారు. అంతర్గత శాంతికి భంగకరమైన వాణిని నిరోధించడమే అభ్యాసం. నువ్వు ఏమి చేసినా బాగా తెలుసుకోవాలా? మౌనంలో ఉండాలా? ప్రశాంతంగా ఉండాలా? ఆనందంగా ఉండాలా? ఉత్సాహంగా ఉండాలి? నీరసంగా? ఎందుకు నీరసం నీకు? నువ్వు భోంచేసినప్పుడు ఎలా భోంచేస్తున్నావు? నీరసంగా భోంచేస్తున్నావా? ఆనందంగా భోంచేస్తావు. నైట్ పూట చూడండి, గుడ్ నైట్ అంటే నిద్ర వస్తుంది అని వాడు ఉత్సాహంగా పోతాడు. ఇంకా బాధపడుతూ పోతాడు, అబ్బా నిద్రపోవాలా నేను అని. కానీ ధ్యానంకి మాత్రం ఇంక ఎన్నెన్ని ఎక్స్ప్రెషన్స్, 64 ఎక్స్ప్రెషన్లు కనబడుతుంటాయి. దృశ్యమంతా నశించే వరకు దృక్కును వెదికితే దృక్కు సూక్ష్మము సూక్ష్మతరము అవుతూ పోయి కేవల పరమార్థ దృక్కు ఒక్కటే శేషించును. ఇక్కడ ఇదిగో రహస్యం చెప్తున్నాడు. మరి ఎలా చూడాలండి, ఎలా లోపలి పోవాలండి అని అంటే హిస్టలింగ్ ద టెక్నిక్. ఏమిటిది? దృశ్యమంతా నశించే వరకు నువ్వు ఇలా చూశావు, అన్ని శివలింగాలు కనిపించినాయి, కళ్ళు మూసుకున్నావు, ఇప్పుడు లోపల కూడా నీ కనబడతా ఉంది. ఏం కనబడుతుంది? అక్కడ కూడా ఒక ఆకాశం కనపడతా ఉంది, అది కూడా దృశ్యమే. నువ్వు కన్ను మూసుకొని చూస్తూ ఉన్నావు, ఇప్పుడంతా కూడా బ్లాక్గా ఉంది, అది గ్లూ కాబోతూ ఉన్నది అని ఎవరు చూస్తున్నారు? మనసు చూస్తూ ఉంటుంది. దృశ్యమంతా నశించే వరకు దృక్కును వెతికితే, దృక్కు అంటే ఎవరు? చూసేవాడు. హూ ఇస్ ద సీయింగ్? కళ్ళు మూసుకున్నావు, బ్లాక్గా కనబడుతుంది, ఎవరో చూస్తూ ఉన్నారు. ఆ చూసేవాడిని ఇప్పుడు నువ్వు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవడు చూస్తున్నాడు ఇప్పుడు వాడిని విచారణ చేయాలి. దృక్కు సూక్ష్మము సూక్ష్మతరము, అది ఎప్పుడైతే నువ్వు విచారణ చేస్తూ ఉంటావో, సాధన చేస్తూ ఉంటావో, నీకు నేను చెప్పాను, నేను ఫస్ట్ దృశ్యము, తర్వాత మనస్సు, తర్వాత జీవుడు, తర్వాత సాక్షిభావము. ఎప్పుడైతే నువ్వు వెనక్కి 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 వస్తుంటావో ఏం జరుగుతుందంటే అది సూక్ష్మమై అతి సూక్ష్మమై సూక్ష్మతరం అవుతుంది. అప్పుడు ఎవరైతే ఫైనల్గా ఉంటాడో ఆయన ఒక్కడే ఉంటాడు. కేవల పరమార్థ దృక్కు ఒక్కటే శేషించును. చూసారా, దృశ్యాన్ని చూసావు, మనసు చూస్తూ ఉంది. మనసును చూస్తున్నావు, ఎవరు చూస్తున్నాడో? జీవుడు చూస్తున్నాడు.
జీవుణ్ణి ఎవడో చూస్తున్నాడు, అదే సాక్షి, అది నీ సత్యస్వరూపం. ఎప్పుడైతే నువ్వు విజయం సాధించినావో ఏం జరుగుతుందంటే ఒక్క బ్రహ్మం మాత్రమే మిగిలిపోతుంది. చైతన్యం వినా కించిత్ నాస్తి, కించిత్ నాస్తి, ఇంకేం లేదు. దెర్ ఇస్ నో బాడీ, దెర్ ఇస్ నో మైండ్, దెర్ ఇస్ నో ఇంటలెక్ట్, ఏం లేవు. ఇంకా ఏముంది అక్కడ? బ్రహ్మం మాత్రమే ఉంది, నీవు మాత్రమే ఉన్నావు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. విషరా, ఏకం ఏవా, ఒక్కటే ఉంది, ఇంకా ఏం లేదు అక్కడ. ఏంది అది? అద్వితీయం అంటే ఇంకా రెండవది లేదు. ఏముంది? బ్రహ్మ. ఈ క్రమాన్ని దృశ్య విలయము అని అంటారు. మీరు సాధన బాగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, సాక్షి సాధన, ఇక్కడ వెనకాల మీకు ఒక చక్రం లాగా కనపడుతుంది, వెలుగులాగా కనపడుతుంది. మీరు అష్టోత్తరములోన నేను హారతి ఇస్తూ ఉంటాను, ఒకసారి నా తల బ్యాక్ సైడ్ చూడండి, ఏదో బట్టతల్లాగా ఉంటుంది వెనకాల. ఒక చిన్న లైటింగ్ కనపడుతుంది మీకు, ఒక చిన్న రౌండ్ ఉంటుంది, అది సుమారుగా ఈ సైజులో ఉంటుంది వెనకాల. ఎందుకు నాట్లు కనపడుతుంది, ఏంటి కారణం అని అంటే, ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉంటావో ఈ భాగం అంతా కూడా తేజోవంతం అవుతుంది. నర్వస్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనత అంటారు, అవన్నీ ఎగిరిపోతాయి. చూడండి, ఎందుకు మనిషికి రోగాలు వస్తున్నాయి అని అంటే ధ్యానం చేయకపోవడం వల్లనే. ధ్యానం చేశారనుకోండి 70% రోగాలు పోతాయి, 30% ఉంటాయి. అవి నువ్వు మంచి ఆహారము అట్లా తీసుకుంటే పోతాయి. మహర్షి అంటున్నారు ఈ క్రమాన్ని దృశ్య విలయమని అంటారు. కాబట్టి నువ్వు మాయ నుంచి తప్పించుకోవాలంటే ఈ నిరంతరము సాధన చేస్తూ ఉండాల. నువ్వు కర్మలు చేయమాక ఓ మూలం కూర్చో అని రమణ మహర్షి ఎక్కడా చెప్పాడు? నీ ధర్మాలు ఏమున్నాయో, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో, డూ ఎవ్రీథింగ్ బట్ ట్రై టు నో హౌ యు హ్యావ్ టు డూ ద కర్మ. ఎట్లా చెయ్యాలో నేర్చుకో. నువ్వు ఎప్పుడు కూడా ఈ సాధన చేస్తూ ఉండాలా. చూసేవాడిని చూడడము, మాట్లాడేవాడిని చూడడము, తినేవాడిని చూడడము. ఈ సాధన చేస్తుంటే ఏమవుతుందంటే, ఇంక నెమ్మదిగా నువ్వు సాక్షిభావంలోకి వచ్చేస్తావు. ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. గొడవ పడుతున్నప్పుడు ఏముంటుంది? క్రోధావేశం ఉంటుంది. వాణ్ణి ఇంకా బాగా కొట్టాలని, వాణ్ణి బాగా కొడితే కానీ నా శాంతి నా కలగదని వాడు ఏం చేస్తుంటాడు? క్రోధావేశంతో కొడతా ఉంటాడు. ఇది ఏమిటిది అంటే, ఇప్పుడు వాడు మనిషిగా ఉన్నాడు, సాధకుడిగా లేడు. ఇప్పుడు ఒక మనిషికి కోపం వచ్చింది, క్రోధం వచ్చింది, కొట్టక తప్పదనిపించింది, కొడుతున్నాడు. ఆ కొట్టడం కూడా సాక్షిగా కొట్టాడు అనుకోండి, అంత గట్టి కొట్టలేడు. ఎందుకని అంటే, అలా చెయ్యి పోగానే చూస్తుంటాడు, చెయ్యి సాక్షిగా చూస్తుంటాడు, ఇంకేందు పోయి చెయ్యి స్లో అవుతుంది. ఈ లోపల వాడు కొడతాడు దెబ్బ. అందుకని సాక్షి సాధన చేసేవాళ్ళు ఫైటింగ్లు చేయకండి, తనులు తింటారు. ఎందుకంటే వాడు ఏమి చేస్తున్నా సాక్షిగా చూస్తూ ఉంటాడు. నువ్వు సాక్షిగా చూస్తున్నావు అంటే స్పీడ్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూడండి, డ్రైవింగ్ చేయండి, ఒకడు బాగా 120లో పోతున్నాడు. ఇప్పుడు సాక్షి చూడమనండి, ఎట్లా నడుపుతున్నాడు. చూస్తే ఏమవుతుందంటే, ఆ 120/110/90 వస్తాడు. అరే ఏంటిది స్లో అయిపోయింది బండి అనుకుంటాడు. ఏమంటే సాక్షి, సాక్షి ఏం చేస్తాడంటే నీ స్పీడ్ని తగ్గిస్తాడు. ఈ రకంగా మహర్షి వారు చెప్పడము జరిగింది.